అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో అనుసరించాల్సిన తీరుపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ భవన్లో సీఎం అధ్యక్షతన జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కీలక సూచనలు చేశారు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ 101 నుంచి 106 సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్న విషయాన్ని నేతలతో ప్రస్తావించారు. రాష్ట్రానికి 19.5% గ్రోత్ రేటు ఉందని, ఈ అంశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా అసెంబ్లీలో వివరించాలని నేతలకు ఆదేశించారు. 15 రోజుల్లో పార్టీ సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని సూచించారు. సర్వేల వివరాలను చూస్తూ ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారనే విషయం తెలుస్తుందని అన్నారు సీఎం. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ లో బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి 84.70 మార్కులతో ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. రెండో స్థానంలో చార్మినార్ ఎంఐఎం అహ్మద్ పాషా కాద్రి 83.30 మార్కులొచ్చాయి. మంత్రి పద్మారావుకి 61.50, తలసానికి 57.57 మార్కులు వచ్చాయి. కాగా ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ కి 57.10 స్కోర్ పడింది. ఇక చివరిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి 34.80 మార్కులతో వెనుకబడ్డారు.